हाय एवरीवन, वेलकम बैक। इट्स कृष्णवेणि यूट्यूब चैनल। रैतु मित्रुल कोसम मरोक वीडियो अंडी। ఈ వీడియోలో సుడిదోమ గురించి, అలాగే సుడిదోమ నివారణకు ముఖ్యంగా వాడుతున్న మంచి మందుల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో సుడిదోమ గురించి 2 వీడియోలు చేశామండి. కావాల్సిన వాళ్ళు మన ఛానల్ చూస్తే మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో చూసి మీ అమూల్యమైన కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో సుడిదోమకు ముఖ్యంగా రైతులు ఎక్కువగా వాడుతున్న 2 మంచి మందుల గురించి షేర్ చేయబోతున్నాను. వరి పంట పెట్టినప్పుడు మనకు పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఆశించడం వలన మనకు సుమారుగా పంట 25% నుంచి 30% వరకు పంట దిగుబడి అనేది తగ్గుతుంది. ఇలా తగ్గడం వలన రైతులందరూ నష్టపోతున్నారు కదండి. ఈ వరి పంటలో ముఖ్యంగా ఆశించే ప్రధానమైన రసం పీల్చే పురుగులు, వీటిలో సుడిదోమ, తెల్లవీపు పేనులు ముఖ్యమైనవి. ఈ సుడిదోమలు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం, అలాగే ఉష్ణోగ్రత, నత్రజని ఎరువులు ఎక్కువగా వాడడం వలన మనకు ఈ దోమ అనేది వృద్ధి చెందుతుందండి, అంటే ఎక్కువ అవుతాయి. ఈ పురుగులు వచ్చేసి చిన్నవి కానీ పెద్దవి కానీ దుబ్బల మీద మొదళ్ళకు చేరి మొక్క రసాన్ని మొత్తం పీల్చేస్తాయన్నమాట. ఈ విధంగా రసాన్ని పీల్చడం వలన మొదట ఆకులు పసుపు రంగులోనికి మారి మొక్క ఎండి వాడిపోతుందన్నమాట. మొక్క ఎండిపోవడం అనేది ఎలా ఉంటుంది అంటే, మనం పొలంలో సుడులు సుడులుగా అలాగే వలయాకారంగా ఉంటుందన్నమాట. దీనినే మనం సుడి తెగులు అంటుంటాం. మనకి ఈ సుడిదోమ ఎక్కువగా పంటని ఎప్పుడు ఆశిస్తుంది అంటే, మొదట పిలక తొడికే సమయంలోనూ అలాగే ఈన దశలో ఎక్కువగా ఆశిస్తుందండి. అలా ఆశించడం వలన మనకు పంట నష్టం చాలా ఉంటుంది. ఇలా దోమలు మొక్కల నుండి రసం పీల్చడం వలన వెన్నులో పాలు పోసుకోక తల్లగింజలుగా మనకు మారుతాయన్నమాట. ఈ సుడిదోమ మనకు ఎక్కువ ఎక్కడ వ్యాపిస్తుందో తెలుసా అండి? గాలి వెలుతురు సోకుకోకుండా, అలాగే ఒత్తుగా నాటిన పొలంలో. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నత్రజని ఎరువులు ఎక్కువగా వాడడం వలన, అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే, పొలంలో కాలిబాటలు వెయ్యని పొలాలలో ఈ సుడిదోమ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. మనకు చిరుపుట్ట దశలో దోమ కనిపిస్తే వెంటనే నీటిని తగ్గించేసి మొదళ్లపై పడేటట్లు డూపాంట్ ఫెక్స్లాన్ లేదా సింజెంటా వారి చెస్సు మందును మొదటి దశలోనే వాడాలి. అంటే చిరుపుట్ట దశలోనే ఏదో ఒక మందును ఎంచుకొని వాడాలి. డూపాంట్ ఫెక్స్లాన్, ఈ మందు మనం వాడిన వెంటనే మొక్కలకు చాలా తొందరగా రక్షణనిస్తుంది. అలాగే సుడిదోమను కలిగించే పురుగులను సుడిదోమ రసం పీల్చడం ఆపివేస్తుంది. డూపాంట్ ఫెక్స్లాన్ పురుగు నుండి పూర్తిగా రక్షణ అనేది ఇస్తుందండి. ఈ మందు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే, మనకు పిలక దశలో నుండి చిరుపుట దశ వరకు దాదాపుగా మనకు 45 నుంచి 60 రోజులు ఉంటాయి కదండి. ఆ రోజులు అంటే నాటు వేసినప్పటి నుంచి మనం ఈ మందు అనేది స్ప్రే చేసుకోవాలి. ఈ డూపాంట్ ఫెక్స్లాన్ మందు వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతూ మొదటి దశలో మనం వాడితే మాత్రం ఫలితం అనేది చాలా బాగుంటుంది. ఈ డూపాంట్ ఫెక్స్లాన్ మందు చాలా కాలమే పనిచేస్తుందండి. అంటే ఎన్ని రోజులు అంటే, మనం పిచికారి చేసినప్పటి నుంచి 21 రోజు వరకు మనము పంటను రక్షిస్తూ ఉంటుంది. ఈ ఫెక్స్లాన్లో ట్రిప్లిమీ జోఫైరిమ్ 10% ఉంటుంది. ఈ మందు ఎలా వాడాలి అంటే, మనకు ఎకరానికి 94 ml మోతాదు చూసుకొని వాడాలి. ఇప్పుడు సుడిదోమకు మరొక మంచి మందు గురించి కూడా తెలుసుకుందామండి. అదేంటంటే సింజెంటా వారి చెస్ మందు అండి. ఇది ఈ తరం పురుగు మందు, ఉన్నతంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చెస్ మందు స్ప్రే చెయ్యగానే రసం పీల్చే దోమ రసం పీల్చడం ఆపివేస్తుంది. ఈ మందు 3 రకాలుగా మనకు పని అనేది చేస్తుందండి. అయితే దోమను జీవచ్ఛవంగా మనకు మారుస్తుంది ఈ చెస్ మందు. దోమ నోటికి, అలాగే దోమ యొక్క ముందటి వెనకటి కాళ్ళకు పక్షవాతం వచ్చినట్టు కనపడి దోమ మొత్తం మనకు రసం పీల్చడం మానివేస్తుంది.
ఈ చెస్ మందులో 5-మెట్రోజన్ 50% ఉంటుంది. అలాగే ఇది చిరుపొట్ట దశలో వాడి మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వాడితే ఫలితం బాగుంటుంది. ఈ మందు మనకు ముందుతరం దోమలు వృద్ధి కాకుండా కూడా మనకు ఈ మందు అనేది ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఈ వరి పంటలో మనకు సుడిదోమ ఎప్పుడు వస్తుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, మనం ఎప్పుడు స్ప్రే చేసుకోవాలనేది విశేషాలు తెలుసుకున్నాము. రైతు మిత్రులు, మీ పంటను బట్టి ఈ రెండింటి మందులో ఏదో ఒక మందు సరైన సమయంలో చూసుకొని పంటను రక్షించుకుంటే మనకు అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో డూపాంట్, ఫెక్స్లాన్, అలాగే సింజెంటా వారి చెస్ గురించి కొన్ని వీడియోలు చేశామండి. మన ఛానల్లో ఒకసారి చెక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ చూడవచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా మనకు అందులో ఉన్నాయన్నమాట. ఐ హోప్ అండి, రైతు మిత్రులందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.